గతించిపోయిన వారి పటాలని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవచ్చు అంటారు? కొంతమంది పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చేమో అన్న సందేహం ఉంటూ ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు అంటారా? గతించిపోయిన వాళ్ళంటే అర్థం ఏమిటంటే, గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు అని అర్థం. గతించిపోయారు, కాలము గతించిపోయింది, కాలంతో పాటు వాళ్ళు గతించిపోయారు. ఈ గతించిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అనగానే దాని గురించి ఒక నెగటివ్ ఫీలింగ్ తీసుకుంటారు చాలామంది. అట్లా ఎప్పుడు తీసుకోకూడదు. వాళ్ళు మన మధ్యన ఉండి పోయిన వాళ్ళే కదా, షుడ్ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్, వాట్ ఎవర్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ దెమ్. ఈరోజు మనం ఏదైతే ఉన్నామో వాళ్ళ వాళ్ళే, అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైనా కావచ్చు, సో వాళ్ళకి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ పటాలు ఎందుకు పెట్టుకుంటారు? ఫస్ట్ వాళ్ళ జ్ఞాపకం కోసం పెట్టుకుంటారు. కొంతమంది అవి కూడా పెట్టుకోరు, అసలు ఆ పటాలు కూడా స్పేర్ చేయరు. కానీ పెట్టుకోవాలి మనం తప్పకుండా, వాళ్ళ జ్ఞాపకం ఉండాలి మనం. ఎందుకంటే మన ప్రవర్తనని నియంత్రించేటటువంటి శక్తి ఈ పటాలకి ఉంటుంది. ఒక మంచి పని చేసినప్పుడు ఆ పటాలకేసి చూడండి, ఎంతో ప్రసన్నంగా కనపడతాయి అవే పటాలు. ఏదన్నా మీరు పాడు పని చేస్తారనుకోండి, ఆ పటాలకేసి చూడటానికి కూడా కొంచెం న్యూనతాభావం వస్తుంది, అవి కోపంగా చూసినట్టు కనపడతాయి. పటాలలో ఏం లేదు, అంతా మన మనసులోనే ఉంది. బట్ దట్ ఈస్ ద కాంబినేషన్. దేవుడి దగ్గర కూడా అంతే, మనం ఒక మంచి పని చేసినప్పుడు దేవుడు ప్రసన్నంగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు కనపడతాడు, అదే విగ్రహం. ఏదో పాడు పని చేసామనుకోండి, కొంచెం కోపంగా చూసినట్టు కనపడతాడు. ఈ నథింగ్, ఇదంతా కెమికల్స్ అన్నీ మన మైండ్లోనే ఉంటాయి. బట్ ఆ దృశ్యం ఎక్కడో బయట కనపడుతుంది అనుకుంటాము, ఆ పటం కానీ దృశ్యాలు కానీ, యాక్చువల్గా అవన్నీ కూడా మన లోపలే కనపడతాయి. బయట ఏది మనకు కనపడదు, కనపడినట్టు అనిపిస్తాయి. ఈ బయట దృశ్యమే కళ్ళల్లో నుంచి పోయి వెనకాల ఉన్న రెటీనా మీద పడి అవి మనకి లోపల లోపలే గోచరం అవుతుంటాయి. బయట చూస్తామనుకుంటాము. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ అవర్ సైడ్, నాట్ అవుట్ సైడ్. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ఈ పటాల విషయానికి వస్తే, ఇంకా మన సాంఘిక జీవితంలో, సామాజికమైన జీవితంలో మనం పాటించవలసినవి కొన్ని ఉంటాయి. ఈ గతించిన వాళ్ళ పటాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనము ఎవరైనా మన ఇంట్లోకి రాగానే ఎదురుగా కనపడేటట్టు పెట్టకూడదు. అంటే ఫ్రంట్ రూమ్లో పెట్టకూడదు, లోపలి గదుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవి కనపడేటట్టు ఉండాలి. చాలామంది గతించిన వాళ్ళ పటాలని దక్షిణం గోడకు పెడతారు, ఎందుకంటే దక్షిణం యమస్థానం కాబట్టి, గతించిపోయారు కాబట్టి అక్కడ పెట్టాలని పెడతారు. అది తప్పు. గతించిపోయిన వీళ్ళ పటాలు ఎప్పుడు కూడా తూర్పు పడమర గోడలకి ఉండాలి, ఉత్తరానికి దక్షిణానికి పెట్టకూడదు. అంటే మనకి హాల్లో కానివ్వండి, లేకపోతే ఒక డైనింగ్ హాల్లో కానివ్వండి, ఇక్కడెక్కడైనా లోపల ఏ గదిలోనైనా సరే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ రూమ్లో పెట్టకూడదు, దేవుని గదిలో పెట్టకూడదు, వంటగదిలో పెట్టకూడదు, బెడ్రూమ్స్లో పెట్టకూడదు. హాల్లో పెట్టుకోవచ్చు, డైనింగ్ చోట పెట్టుకోవచ్చు. మళ్ళీ ద్వారాల మీద అసలే పెట్టకూడదు. ఏ ద్వారమైనా సరే, ముఖద్వారం కావచ్చు, బెడ్రూమ్ తలుపు కావచ్చు, వంటగది తలుపు కావచ్చు, దేవుని గది తలుపు కూడా కావచ్చు, ఆ తలుపుల పైన ఎప్పుడు పెట్టకూడదు. గోడకే మంచి చక్కగా ఆ లింటల్ లెవెల్కి, అంటే తలుపుల హైట్ ఉంటుంది కదా, దానికంటే పై భాగంలో అట్లా పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ పటాలని దేవుని గదిలో కూడా పెట్టకూడదు. చాలామంది ఈ వీళ్ళంతా పితృదేవతలు, దేవతలతో సమానం కాబట్టి ఈ పటాలను దేవుడి దగ్గర కూడా పెట్టడం తప్పలేదు అనుకొని పెడుతూ ఉంటారు. ఎంతైనా మనుషులు మనుషులే, దేవతలు దేవతలే. ఈ పటాలను తీసుకెళ్ళి ఆ దేవతల పటాల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అక్కడ నైవేద్య సమర్పణ, దీపారాధన ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పటాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రతిరోజు నైవేద్య సమర్పణ, ప్రతిరోజు దీపారాధన చేయకూడదు. ఈ పటాలని ఇందాక చెప్పినట్టు డైనింగ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా తూర్పు గోడకి లేదా పడమర గోడకి కొంచెం హైట్లో పెట్టినప్పుడు మీరు డైలీ అక్కడ దీపారాధన చేయవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మనకి తిథులు ఉన్నాయి. ఈ తిథులు మనకి అమావాస్య తర్వాత పౌర్ణమి వరకు 15 తిథులు, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 తిథులు. ఈ 15 తిథుల్లో ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతల సమూహానికి
బాగా పనికొచ్చేది. ఆ తీదుల్లో ఆ దేవతలకు సంబంధించి పూజలు ఇవన్నీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన పితృదేవతలు అంటే మన గతించిన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ పటాలు మన దగ్గర ఉన్నప్పుడు పితృదేవతల తిథి ఒకటి ఉంటుంది. ఆ పితృదేవతల తిథిని అమావాస్య అంటారు. ఈ అమావాస్య నాడు అంటే నెలకు ఒక్కరోజు కొంచెం ఈ పటాల దగ్గర మనం దీపారాధన చేసినా, లేకపోతే హారతితో ఇంత నైవేద్య సమర్పణ చేసినా, ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలు. వాళ్లకు ఇష్టమైన ఆహారం ఏదైనా మనకు తెలిసి ఉంటే ఆహారం వాళ్ళకి నైవేద్యంగా ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో దేవత ఈ పటాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదు, నైవేద్య సమర్పణ ఎప్పుడు చేయాలి, దీపారాధన ఎప్పుడు చేయాలి, అగరోత్తులు ఎప్పుడు వెలిగించాలి, ఇవన్నీ కూడా అమావాస్యకే. ఈ పద్ధతి మీరు ఫాలో చేస్తే మాత్రం మనకు ఉన్నటువంటి అనేక రకాల కర్మదోషాలు తొలగిపోతాయి, అనేక రకాలటువంటి హెల్త్ సమస్యలు, అంటే కొన్ని హెల్త్ సమస్యలు ఉంటాయి వాటికి కారణం ఏమి ఏ డాక్టరు చెప్పలేడు, కానీ వీళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. ఇటువంటి రుగ్మతలు ఏవైనా ఉంటే ఇవి కూడా మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి అమావాస్యకి పితృదేవతల పటాలు ఎక్కడైతే పెట్టామో అక్కడ ఇంత దీపారాధన చేయటం, దీపారాధనకు అక్కడ అవకాశం లేకపోతే మామూలుగా ప్లేట్లో ఇంత నైవేద్యం వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా సరే తీపి వస్తువు వండైనా సరే వండింది ఆల్వేస్ బెటర్ బయట నుంచి తెచ్చేదానికంటే. ఎంతో కొంత బెల్లంతో చేస్తే ఇంకా మంచిది. అట్లాంటిది పెట్టి మీరు వాళ్ళకి చక్కగా హారతితో నైవేద్య సమర్పణ చేయవచ్చు. లేదా ఒక విస్తర్లో మనం మామూలుగా ఏం తింటామో అవన్నీ విస్తర్లో వడ్డించేసి అక్కడ నైవేద్య సమర్పణ చేసి ఆ విస్తర అక్కడే పెట్టేసి, అంటే ప్లేట్లో విస్తర పెడతాం, విస్తర్లో అన్నము పప్పు కూర ఇవన్నీ పెట్టేసి అక్కడ పటాల ముందు పెట్టేసి హారతితో నైవేద్య సమర్పణ చేయటం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇప్పటికీ చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదైనా కారణము తెలియని అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మిమ్మల్ని బాగా వెంటాడుతున్నాయనుకోండి, తలమునకలు కాకుండా ఉన్నారు, చాలా చిక్కు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇట్లా చేసి చూడండి. ఒకటి రెండు అమావాస్యలు మీరు ఇట్లా చేశారంటే మీకు తప్పకుండా ఈ హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే రిలీఫ్ కనపడుతుంది, తర్వాత నెమ్మదిగా తగ్గొచ్చు. ఆర్థిక సమస్యలు ఉంటే కూడా రిలీఫ్ మొదటి నెలలో రిలీఫ్ కనపడుతుంది, తర్వాత మీకు ఆర్థికంగా ఇన్కమ్ మొదలవుతుంది, సమస్యలని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇవన్నీ దైవరహస్యాలు లాంటివి, చేసి చూస్తే తెలుస్తాయి. సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇట్లా చేసి చూడండి. ఇది ఒక చిన్న పరిష్కారం కాదు, చాలా పెద్ద పరిష్కారం అని చెప్పుకోవాలా, చేసి చూడండి. తర్వాత ఇందులో నిజమెంతో మీరే నాకు పోస్టింగ్ పెట్టండి, మీరు పెడతారు.